Namaste, welcome to Suman TV. Hyderabad Kukutpalliki chendina 72 samvatsarala Ramesh Chandra Babu garu 700 rojulu 170,000 kilometerla Bharatadesa yatraku srikaram chuttaru. డెబ్బై రెండేళ్ల వయసులో ఆయన ఒక పెద్ద ఛాలెంజే ఫేస్ చేయబోతున్నారని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకోవడమే తన ధ్యేయంగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం వారు స్టార్ట్ చేసి 5 రోజులు గడుస్తోంది. ఆయన ఉన్నది కరీంనగర్లో. వారిని సంప్రదించగానే ఖచ్చితంగా లైవ్ కాల్లో జాయిన్ అవుతానని చెప్పారు. సో ప్రస్తుతం కరీంనగర్ నుంచి మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు రమేష్ గారు. వారితో ఒకసారి మాట్లాడదాం. రమేష్ చంద్రబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ప్రస్తుతానికి హెల్త్ అని బాగానే ఉంది. ఈ 5 డేస్ నుంచి థ్యాంక్ యూ అండి. అసలు మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఓకే, మీరేంటి దేశ పర్యటన చేయటం ఏంటి, అసలు ఆలోచన రావడం ఏంటి? నాకు ఒక్కొక్కసారి సీనియర్ సిటిజన్ గా ఉండి ఏంటి మనం చేయగలిగింది ఏంటి, అప్పుడు దాకా ఒక ఏజ్ వరకు పిల్లల్ని సంసారం ఇవన్నీ ఇదైంది, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము, ఏదన్నా ఒకటి చేసి సాధించాలి అనేది ఒక ఎయిమ్ వచ్చిందండి మనసులోకి. వచ్చేటప్పటికి అది కంటిన్యూ చేయాలనే పట్టుదలతో దీన్ని సెలెక్ట్ చేసుకున్నానండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఏదో ఒకటి చేయాలి, కానీ అది కూడా రికార్డ్ ని క్రియేట్ చేయాలని మాత్రం అనుకున్నారు. రికార్డ్ క్రియేట్ చేసి సీనియర్ సిటిజన్ తలుచుకున్న వెంటనే ఏ పనైనా చేయగలడు అనేది మెసేజ్ ఇద్దామనండి. సో అదే ఆలోచన. అవునండి, అదే ఆలోచనతో 10th నాడు మాది శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూషన్సీ ఎమ్మెల్యే గారు ఆరికిపూడి గాంధీ గారు చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి జెండా ఆఫ్ చేసి నన్ను పంపించారండి. ఎలా అండి, మీ రూట్స్ ఎలా, ఎక్కడెక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసింది? నేను రూట్ కోసం దగ్గర దగ్గర 1 ఇయర్ ట్రై చేశానండి. బెంగళూరులో విదుర్ పండిట్ అని ఒక కన్సల్టెన్సీ ఉంటే అతన్ని మీట్ అయ్యి పర్సనల్ గా వెళ్ళి కలిచానండి. కలిసి నాకు ఇట్లా కావాలి, యాక్చువల్లీ ఫస్ట్ 29 స్టేట్స్ కే ఇవ్వమన్నానండి. అది అంతా టోటల్ 26,000 వచ్చింది. తర్వాత సెకండ్ టైం కరోనా వచ్చేటప్పటికి అది స్టాప్ చేసుకున్నానండి. చేసి అరే ఇట్లా ఊరికే తిరిగి ఉపయోగం ఏముంది, ఏదన్నా రికార్డు వరల్డ్ రికార్డు సాధించాలి అని ఎయిమ్తో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేశాను. చేసిన అంటే ఫాస్ట్గా మనీ కట్టి చేస్తే వితిన్ 5 డేస్ లో నాకు అప్రూవల్ లెటర్ ఇవన్నీ పంపించారండి, కండిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని. అప్పటి నుంచి హెల్త్ గా భగవత్ భక్తియార్ చౌదరి అని వారు స్పోర్ట్స్ డాక్టర్ అండి, వారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా మొత్తం బాడీ టెస్టింగ్ చేయించానండి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి, షుగర్ కొద్దిగా టచ్ లో ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారండి. సో దాంతోపాటు బాడీ ఎక్సర్సైజ్ కూడా మాకు, మేము ఉండేది కుకటిపల్లి మాధవీ నగర్ కాలనీ అండి, మాకు దగ్గర పటేల్ కొంట పార్క్ ఒకటి ఉందండి, అక్కడ రిటైర్డ్ కెప్టెన్ బిఎంఐ గారు అని ఒక ఆయన రోజు ఎక్సర్సైజులు చేయించుతాము, వాకింగ్ ఇవన్నీ బాగా యోగా ఇవన్నీ నేర్పిస్తారు. ఎందుకో ఒక రోజున వెళ్ళి చూస్తే వారు చేసేది ఇంట్రెస్ట్ కలిగి నేను ఒక 6 మంత్స్ నుంచి వారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని పర్ఫెక్ట్ గా బాడీ చేసుకున్నాను. ఇక దాంతో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ బాడీ ఇప్పుడు ఈ 5 డేస్ నుంచి తిరిగిన ఒళ్ళు నొప్పులు గానీ బ్యాక్ పెయిన్ గానీ ఎటువంటి ప్రాబ్లం రాలేదండి. సో అంటే ఇంత వర్కౌట్ చేశారన్నమాట మీరు స్టార్ట్ చేయాలి అని అంటే? అవునండి, ఇంత వర్కౌట్ చేశారు కదా, చాలా కష్టం కూడా. వయసు ఎంత అండి? నాది వయసు వచ్చి 72 అండి. 72 ఇయర్సా? అవునండి. అనిపించలేదు నా నా రిజిస్టర్ సర్టిఫికెట్ SLC రిజిస్టర్ సర్టిఫికెట్ ప్రూఫ్స్ అన్ని ఉండయండి. ఏ బైక్ మీద సార్ మీరు వెళ్తున్నది, దేని మీద యాత్ర స్టార్ట్ చేశారు మీరు? బజాజ్ అవెంజర్ అండి, 220 క్రూజ్ అండి. క్రూజ్, ఓకే. అది కాస్ట్ వచ్చి 1.60 అవుతే
నేను మళ్ళా 2 లక్షలు దాని మీద ఇన్వెస్ట్ చేశానండి, నాకు కావాల్సిన కంఫర్ట్స్ కోసం. ఓకే, దాని మీద ఇంకా 2 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మీకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి జీపీఎస్ కొద్దిగా వాళ్ళు గిన్నీస్ బుక్ లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారండి జీపీఎస్, దానికోసం గార్మిన్ వాళ్ళతో సంప్రదించి జీపీఎస్ తీసుకుంటే అది ఒక 63,000 ఎంత అయిందండి. తర్వాత మళ్ళీ ఏరి ఇంకోటి జీపీఎస్ పెట్టుకున్నానండి, మా ఫ్యామిలీ వాళ్ళు ట్రాక్ చేసి ఎక్కడున్నాను ఎట్లా ఉన్నాను తెలుసుకుంటానికి. సో ఈ ఏర్పాట్లన్నిటికి అదనంగా ఖర్చు అయిందని చెప్తున్నారు. అవునండి. ప్రస్తుతం ఎక్కడున్నారు సార్? ఇప్పుడు కరీంనగర్ వచ్చానండి, జస్ట్ ఒక 20 మినిట్స్ బ్యాక్ వచ్చి ఫోన్ చేశానండి. సో ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్నారు. ఇప్పుడు రెస్ట్ టైమా అండి, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇక ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానండి, మార్నింగ్ ఈ రోజు కొద్దిగా లేట్ గా వచ్చానండి ఇక్కడికి. ఇక మార్నింగ్ 8-9 కు వెళ్తాం, మామూలుగా వచ్చి 7:30 కల్లా రెడీ అవుతున్నానండి. రేపు ఒకరోజు 9 కో ఇప్పుడు బయలుదేరి రామగుండం, మంచిర్యాల, గోదావరి కని కోల్ బెల్ట్ ఏరియా మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి రేపు ఈవినింగ్. సో ఒక రోడ్ అంటే మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని? ఉందండి మ్యాప్, నాకు 1,45,000 కిలోమీటర్స్ ఇప్పుడు ఇచ్చాడండి పర్ఫెక్ట్ గా. ఓకే, ఇంకొక 30,000 కిలోమీటర్స్ రెడీ చేస్తున్నారండి. అది దీని ప్రాబ్లం ఏంటంటే గిన్నీస్ రికార్డుది వెళ్ళిన రూట్ లో నుంచి వెనక్కి రాకూడదు, యూటర్న్ తీసుకోకూడదండి. సో నార్మల్ గా మీ టైమింగ్ ఏంటండి, ఎన్ని కిలోమీటర్లు అని పెట్టుకున్నారా ఈ టైం నుంచి ఈ టైం? నేను 250-300 అని పెట్టుకున్నానండి, కానీ ఈ 5 డేస్ లో 200 కాడ కంప్లీట్ చేయలేకపోతున్నానండి. అంటే కారణం నేను సంగారెడ్డి స్టార్టింగ్ అయ్యింది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వెళ్ళానండి, జేఎన్టీయూ భాగ్యనగర్ కాలనీ కోగడపల్లి నుంచి బయలుదేరి జేఎన్టీయూ దగ్గర స్టార్ట్ చేసుకుని సంగారెడ్డి వెళ్ళానండి ఆ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కి. అక్కడ వారితో సంతకాలు తీసుకుని వారితో ఫోటో దిగి కలెక్టర్ గారితోనూ నా ఎస్పి గారితో అక్కడ రెడీ అయిపోయి మెదక్ వచ్చానండి ఈవినింగ్ కి. మెదక్ చర్చి దగ్గర ఫోటోలు తీసుకుందాం అనుకుంటే తీనివ్వలేదండి, అంటే బండి లోనకి రాణిస్తలేదండి. ఆ బండి బయట పెట్టి నేను ఫోటో తీసుకుందామని వెళ్దామంటే భయం ఎత్తింది, అది చేయలేకపోయానండి. సరే కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటే 10 అవుతుంది, 10:30-11 కానీ రారన్నారు, మళ్ళా టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుందని. నేను ఏమంటే మెదక్ నుంచి కామారెడ్డి వచ్చానండి, కామారెడ్డిలో అక్కడ జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ సిపి గారు నన్ను చాలా బాగా ఇన్వైట్ చేసి చాలా బాగా చూసుకున్నారండి. ఆ ఫోటోలు కాడ కావాలంటే మేము పంపుతానండి మీకు. ఎంత ఆప్యాయంగా చేశారంటే నా ఏజ్కి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ ఏదన్నా కానివ్వండి. అక్కడ నుంచి కామారెడ్డి అయిపోయిన తర్వాత నిజామాబాద్ వచ్చానండి, నిజామాబాద్ లో ఎస్పీ గారిని నన్ను కలెక్టర్ గారిని మీట్ అయ్యానండి. ఆ నైట్ నిజామాబాద్ లో ఉండిపోయానండి, మరుసటి రోజు మార్నింగ్ బయలుదేరి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వచ్చారండి. ఆదిలాబాద్ లో మొన్న రాత్రి అండి అక్కడ కలెక్టర్ గారిని అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ముందల తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలు తిరగాలనేది ఒకటి పెట్టుకున్నానండి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. అవునండి, అందుకని లేట్ అయిపోతుందండి. అది రెండోది మీలాంటి ఇక దోవలో ఏదన్నా మంచిది పర్వాలేదు అనుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటున్నానండి. రోజు మా మిస్సెస్ కొన్ని ఐటమ్స్ చెప్పి అయ్యైతేనండి జాగ్రత్త, ఇప్పుడు మీ ఏం నెరవేరాలంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త అంటే. ఆ రోజు ఇది ఇవాళ అనుకోకుండా సిద్దిపేట వెళ్ళానండి, అంటే అనుకోకుండా కదా నా ప్లాన్ లోనే ఇది ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్ లో కంప్లీట్ అయిన తర్వాత సిరిసిల్ల వచ్చానండి జగిత్యాల, జగిత్యాలలో కలెక్టర్ గారిని వాళ్ళని మీట్ అయ్యి సిరిసిల్ల వెళ్ళానండి. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వచ్చానండి, సిద్దిపేట నుంచి ఇప్పుడు కరీంనగర్. సిద్దిపేటలో కాడ కమిషనరు శ్వేత గారండి చాలా ఆప్యాయంగా పలకరించి ఫోటోలు అవి తీసుకోమని చెప్పి ఇచ్చేసారండి. ఆ కలెక్టర్ గారు
అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఆప్యాయంగా ఇచ్చేసి అక్కడే లంచ్ అది ఏర్పాటు చేసి బాగా ఇచ్చేసారు రెండు. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు కరీంనగర్ వచ్చానండి. రేపు మార్నింగ్ ఇక్కడ పనులు చూసుకుని ఈలోచి కలెక్టర్ గారు రావాలండి కలిసి. ఇక అప్పుడు రామగుండము, మంచిర్యాల, ఇవన్నీ గోదావరి కని ఈ కోల్ బెల్ట్ ఏరియా అన్ని డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేసుకుంటానండి రేపల్లా, రేపు నైట్ కి. సో అది ప్లానింగ్ అంటారు. ఎండ్ పాయింట్ ఈ రోజు రమేష్ గారు, నేను 700 డేస్ పెట్టుకున్నానండి, 170,000 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నానండి. అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రికార్డు యూపీ అతనండి, అభినవ్ సమ్ పేరు గుర్తు రావట్లేదు. నేను అతని కాడ వెళ్ళి పర్సనల్ గా లక్నో వెళ్ళి కలిసి వచ్చానండి. జలంధర్ జాబ్ చేస్తున్నాడు, వెళ్ళి అతనితో కలిసి మాట్లాడా, ఏంటి కండిషన్స్, ఏంటి ఎట్లా ఉంటాయి, ఏంటి చేయగలనా, జర్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఫుడ్ తీసుకోవాలి, అవన్నీ అతను చాలా ఇంట్రెస్ట్ గా చాలా బాగా నాకు అన్ని చెప్పాడండి. పలానా కండిషన్స్ ఇట్లా రెడీగా ఉన్నాను అంకుల్, ఎక్కువ వాటర్ తీసుకోండి, ఆ వాటర్ కాడ మీరు వేడి వాటరే తాగండి, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ అనేది ఏది పడితే తినొద్దు, లిమిట్ గానే ఇది ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటా, హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. జర్నీలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఏ భయాలు ఉండవు. ఎక్కడైనా ఫారెస్ట్ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఎస్కార్ట్ ఇస్తారు, వాళ్ళని తీసుకొని వెళ్ళండి, ఎంతో కొంత పే చేయండి అని ఇటువంటి కొన్ని కొన్ని ఎన్ని నేర్పాడండి నాకు రమేష్ గారు. మరి ఒక్కటి నాకు సందేహం వచ్చింది, ఇప్పుడు అంటే కొంచెం వర్షాకాలం కూడా కదా, మీకు ఇబ్బంది అవ్వలేదా ఎక్కడ వర్షం పడటం? నేను స్టార్ట్ అయిన తర్వాత మేడం హైదరాబాద్ టు సంగారెడ్డి ఇదైంది, మెదక్ టు కామారెడ్డి వరకు వర్షంలోనే తడిచానండి. కామారెడ్డి నుంచి ఇటు నిజామాబాద్ వచ్చే టయానికి లేదండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక వర్షంలో తడవలేదండి. వెళ్తే బాగానే ఉంది, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి రమేష్ గారు. అండ్ దాంతో పాటుగా రాబోయేది చలికాలం, అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మంచు అవి ఉంటాయి. వింటర్ సీజన్ సరిపడా ఇక్కడ పెట్టుకున్నానండి, ఏ సీజన్ కి అవసరం ఆ సీజన్ కి రెడీగా పెట్టుకునే జర్నీ చేస్తున్నానండి. అంత ప్రొడక్ట్ ఇవ్వలేకపోవచ్చు కానీ కాస్త సేఫ్ గా అన్ని రెడీ చేసుకున్నానండి. సో ఆల్రెడీ ఉన్న రికార్డ్ ని క్రాస్ చేసి, ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి చాలా ఎక్కువ కిలోమీటర్ నాకు తెలిసి మీరు అనుకున్నదంటే హెవీ అండ్ లాంగ్ టార్గెట్ అనుకుంటున్నాను నేనైతే. అవునండి, ఇప్పుడు ఉన్న రికార్డు అతను గౌరవ్ సిద్ధార్థ అండి అతని పేరు, అతను చేసినప్పుడు 23 సంవత్సరాలు 570 డేస్ 1,15,000 సమ్ చేంజ్ 1,16,000 అండి, 576 డేస్ ఎంతో చేశాడండి. ఇప్పుడు నేను చేసేది 1,00,000 అంటే ఈ మధ్యన ఇంకొక అతని కాడ బయలుదేరాడు 1,40,000-50,000 పెట్టుకుని, సరే ఎట్లా పోయి ఎట్లా వస్తుందని నేను 1,70,000 ప్రిపేర్ అయ్యానండి, మెంటల్గా కానీ ఫిజికల్ గా అన్ని రకాలుగా. అది 700 డేస్ పెట్టుకున్నానండి నేను. మరి దానికి తగ్గట్టుగా కూడా ఫైనాన్షియల్ గా సిద్ధంగా ఉండాలి. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు? ఫైనాన్షియల్ గా కొద్దిగా అవునండి, దగ్గర 25 లాక్స్ ఎస్టిమేషన్ అయిందండి. ఈ పెట్రోల్స్ కానీ డైలీ అకామిడేషను, ఫుడ్ బైకు, టైర్స్ చేంజ్ రిపేరింగ్ ఇవన్నీ వేసుకుంటే, చాలా జాగ్రత్తగా వాడుకుంటే 25 లాక్స్ అవుతుందండి. 700 డేస్ లో ఇంకా కొద్దిగా ఎక్కువ పట్టవచ్చు లేకపోతే తక్కువ అనేది అవదండి, ఫైనే అవుతుంది. ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటే ఈ సఫిషియెంట్ గా చాలా హ్యాపీగా వెళ్ళి రాగలనండి. ఈ 25 లాక్స్ సేఫ్గా వెళ్ళి రావాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఏం చేస్తుంటారు సార్, మామూలుగా ఏం చేసేవారు? యాక్చువల్లీ నాది ఐటీఐ అండి, ఎస్ఎల్సి అయిన తర్వాత నాది ఐటీఐ చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఎండి బేరింగ్స్ ఉండే, ఇప్పుడు హెచ్ఎండి బేరింగ్స్ కాడ క్లోజ్ చేశారనుకోండి, 69 లో ఇండోనెప్పన్ ప్రిసిషన్ బేరింగ్స్ ఉండేదండి మౌలాలిలో, అక్కడ జాయిన్ అయ్యానండి. దాంట్లో అక్కడ జాయిన్ అయ్యి ఒక 7 ఇయర్స్ చేశానండి, తర్వాత రిజైన్ చేసేసి విజయవాడ వెళ్ళిపోయానండి. హెవీ ఇంజనీరింగ్ అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు, అక్కడ సూపర్వైజర్ గా
ప్రమోషన్ వచ్చినట్టు ఉంది, జీతం పెరిగినట్టు ఉంటుందని విజయవాడ వెళ్ళిపోయానండి. విజయవాడ వెళ్ళి ఒక 9 మంత్స్ ఎంత కంపెనీలో చేసిన తర్వాత రిజైన్ చేసేసి ఓన్ గా ఒక ఫ్యాబ్రికేషన్ షాప్ పెట్టుకున్నానండి విజయవాడలో. దాంట్లో ఫ్యాబ్రికేషన్ షాప్ నాకు లక్కీగా బాగానే సక్సెస్ అయ్యానండి. అయిన తర్వాత ఏదో ల్యాండ్ కొని మళ్ళా అప్సెట్ అయ్యా. అదే టైంలో నాకు ఇద్దరు పాపలు ఒక బాబు అండి, వాళ్ళ చదువులు కానీ మ్యారేజెస్ కోసం కానీ కొద్దిగా ట్రబుల్ పడ్డాను. కానీ అది చాలా హ్యాపీగా ఈ వాళ్ళ పొజిషన్ బాగుందండి వాళ్ళది. సో మొత్తానికి హ్యాపీ ఫ్యామిలీ. బట్ మీరైతే చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు, మరీ ముఖ్యంగా మీ బండి మీద మీరు రాయించుకున్నారే సీనియర్ సిటిజన్స్ అద్భుతాలు సృష్టిస్తారు అని, అద్భుతాలు కూడా చేయగలరు అని. అవునండి, చాలా బాగుంది. అంటే మీ మోటో ఏంటో, మీ మనసులో మాట ఏంటో మీ బైక్ పైన రాసిన అక్షరాలు బట్టే అర్థమైపోతుంది. ఓకే మేడం, చాలా థాంక్స్ అండి. మీ యొక్క కోఆపరేషన్ నన్ను ఇంకా జర్నీకి ఎంత ఇంట్రెస్ట్ గా ఉసుకొలుపుతానంటే చాలా బాగా నాలో ఇది చేయగలను అనేది ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుతానండి. గౌలో కడ మేడం, నేమ్ చూసి గాని లేకపోతే ఏదో పేపర్లు వచ్చినాయి అంట చూసి గాని పనిమాల ఎక్కడ ఆగితే చాలు, మొన్నే కదా సార్ మీ పేపర్లో వచ్చింది మీరేనా అంట ఆ రకంగా కొంచెం టైం వేస్ట్ అవుతుందండి. అభిమానం అలా వచ్చి కలుస్తూ ఉన్నారు. అభిమానంతో కరెక్టేనండి. ఆ టార్గెట్ కూడా త్వరగా అని చెప్పండి, కానీ సక్సెస్ఫుల్ గా మీ టార్గెట్ ని రీచ్ అవ్వాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నామండి. చాలా హ్యాపీ అండి మీరు ఆ రకంగా చేసినందుకు. అందులో మా మిస్సెస్ కూడా బాగా కోఆపరేట్ చేస్తానండి. ఈ రోజు సిద్దిపేటలో ఉంటే దగ్గరలో ఉన్నానని మా ఇంటి దగ్గర ఉండే వాచ్మెన్ ఇచ్చి పంపి కావాల్సిన ఇచ్చి పంపిందండి. మీరంటే ప్రేమ. అది అంత కోఆపరేషన్ ఉన్న మట్టి నేను హ్యాపీగా జర్నీ చేయగలుగుతున్నానండి. ఎస్, ఖచ్చితంగా అందరి కోఆపరేషన్ ఉంటుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సరే మేడం, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. మీకు మీ సుమన్ టీవీకి నా యొక్క అభివందనలు అండి. నన్ను ఒక స్టేజ్ చాలా ఇది చేసి గౌరవించి ఒక ఇది చూపెట్టినందుకు మీకు ఎంతైనా రుణపడి ఉంటాను మేడం. అయ్యో ఎంత మాట అండి, మీ వయసుకి అసలు ఈ విధంగా చేయటం చాలా మందికి ఇన్స్పిరేషన్. మీరు సో మీకు కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఎస్ అండి, ఆల్ ది బెస్ట్ రమేష్ చంద్రబాబు గారు. ఆరోగ్యం జాగ్రత్త అండి, క్షేమంగా వెళ్ళండి. అట్లాగే మేడం, అట్లాగే. నమస్తే, ఉంటాను మేడం. థ్యాంక్ యూ.